టీడీపీ జనసేన పొత్తు తర్వాత క్యాడర్ సమన్వయకర్తగా నాగబాబు గారిని నియమించడం జరిగింది సో ఆయన అప్పుడు జిల్లా టూర్ ప్రారంభించి చెప్పారు టీడీపీ కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు కూడా పార్టీకి తూట్లు పొడిచే విధంగా ఆ కలయికకి తూట్లు పొడిచే విధంగా మాట్లాడకండి ఎక్కడాని కూడా ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు అయినా కూడా ఆ పార్టీలో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తున్నారో తెలుస్తుంది మరీ ముఖ్యంగా చూసుకుంటే మహాసేన రాజేష్ అలాగే కళ్యాణ్ దిలీప్ సుంకర అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య వార్ అంటారు కళ్యాణ్ దిలీప్ శంకర్ పేరులోనేది కాదు కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం అంటే అప్పుడు ఆ పేరు అలా పెట్టుకున్నారో లేదా ముందు నుంచి పేరు నాకు తెలియదు కానీ సో దిలీప్ శంకర్ గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్కి ఫేవర్గా ఉండేవారు ఆయన మనం యూట్యూబ్లో కూడా చాలా షార్ట్స్లో కూడా చూసే ఉంటాం పవన్ కళ్యాణ్ గురించి ఎవరు తప్పుగా మాట్లా మాట్లాడినా వెంటనే వాళ్ళ గురించి దుమ్మెత్తిపోసేవారు చాలా స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇచ్చేవారు సో ఎవరు అభిమానం వాళ్ళది ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా అగ్రెసివ్గా ఉండేవారు అట్ ది సేమ్ టైం ఇక్కడ మహాసేన రాజేష్ ఈయన కూడా యోగలం కానీ లోకేష్ విషయాల్లో కానీ లేదా చంద్రబాబు గారి విషయాల్లో కూడా చాలా చక్కగా స్పందించేవారు అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వ విధానాలకి దుమ్మెత్తి పోస్తూ చాలా వీడియోస్ పెట్టేవారు ఆయన మహాజైన రాజేశ్వర్ సో ఈ నేపథ్యంలో ఏమైందంటే రెండు విభిన్న ధృవాలు అంటే రెండు పార్టీలు ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ పార్టీ కార్యకర్తలకి చెప్పకనే చెప్పారు ఏంటి ఇకపై మనం టీడీపీ జనసేన కలిసి నడవబోతున్నాం సో అంతవరకు మీరు టీడీపీ నేను జనసేన అనుకుందాం మీకు నాకు అభిప్రాయ భేదాలు ఉన్నా ఇప్పుడు మన అధినేతలు కలిశారు కాబట్టి తప్పదు అప్పుడు మీరు నేను కలిసి కట్టుగానే ప్రయాణించాలి అది అలా ఆర్డర్ అనుకోండి లేదంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్థాపించడం కోసం ఒక సయోధ్య అనుకోండి ఏదైతేనే ఖచ్చితంగా మనం కలిసి పనిచేయాల్సిందే ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియాలో ఎవరైతే అగ్రెస్ ఉన్నారో వాళ్ళు వీళ్ళు కూడా జనసేనకు సంబంధించిన చంద్రబాబుకి సానుభూతిగా వీడియోలు చేయడం అలాగే జనసేన చంద్రబాబుకు సంబంధించిన కూడా పవన్ కళ్యాణ్ వారాహయాత్రకు సపోర్ట్గా మాట్లాడటం పవన్ కళ్యాణ్ అంతవరకు ప్రభుత్వ విధానాలు ఏదైతే ఖండించారో వాటిని మరికొద్దిగా కోర్ట్ చేస్తూ మాట్లాడటం రెండు పేర్లలుగా వెళ్తున్నాయి అయితే ఈ కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు ఈ మధ్యన ఏంటంటే గతంలో మరి ఈయనకి టీడీపీతో ఇటు విభేదాలు ఉన్నాయో లేదంటే టీడీపీ ద్వారా ఏవైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయో మనకు తెలియదు కానీ సో అక్కడ చంద్రబాబుకి సపోర్ట్గా మాట్లాడబోతు ఏవో కొన్ని పదాలు వాడారని మనం కూడా సోషల్ మీడియాలో చూసాం ఏంటంటే అంటే అక్కడ చంద్రబాబు గారు ఎటువంటి మ్యానిఫులేషన్ చేయలేదు జగన్ మాత్రమే చేశారని చెప్పే ఉద్దేశమో లేదా గతంలో చంద్రబాబు గారు చేశారు అందుకే దాన్ని చూసి జగన్ ఫాలో అయ్యారనే ఉద్దేశమో తెలియదు కానీ అది జనాలు రకరకాలుగా అర్థం చేసుకున్నారు అంటే అక్కడ దిలీప్ శుకర్ గారు ఒక పదం వాడారు ఏంటది నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు అంటే అదేదో ఉంటుంది కదా ఏంటది అమ్మ పుట్టిలు మేనమకెరుక అలాంటి కొన్ని కొన్ని సామెతుల్లో ఆ సందర్భంలో ఈయన వాడాడు వాడితే దాన్ని జనాల్లోకి ఎలా వెళ్ళిందంటే అంటే జనాల్లోకి అంటే ఎస్పెషల్లీ టీడీపీ శ్రేణులకు ఎలా వెళ్ళిందంటే ఒకప్పుడు చంద్రబాబు కూడా చాలామంది జడ్జిల్ని మ్యానిపులేట్ చేశారు అందువల్ల ఈయనకి ఏమీ ఏటువంటి కేసులు లేకుండా చూసుకున్నారు ఇప్పుడు జగన్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు కాబట్టి నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నారు సుంకర అనిల్ సుంకర అదే సారీ దిలీప్ సుంకర అలా అన్నారు కాబట్టే దాన్ని పట్టినట్టుగా ఈ మహాసేన రాజేష్ ఒక వీడియో చేయడం జరిగింది సో ఈయన దిలీప్ శుంకర్ వాళ్ళు వర్గం వాళ్ళు ఏమంటారు లేదు లేదు మేము ఇంతవరకు పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన వెళ్ళి టీడీపీతో కలిసింది కాబట్టి టీడీపీకి ఫేవర్గా మాట్లాడే ఉద్దేశంతో మాట్లాడాము అక్కడ జగన్ చేసిన అరాచకాలని నొక్కి ఒక్క నుంచి చెప్పే ఉద్దేశంలోనే అలా మాట్లాడాము తప్ప చంద్రబాబు గతంలో చేశారని చెప్పే ఉద్దేశం కాదు అని వీలు వెర్షన్ బట్ ఆయన మహాసేన రాజేష్ అంటారు మీరు అలా చెప్పాలనుకున్నా కానీ జనాలకు ఎలా కన్వే అయ్యింది మీరు ఒకప్పుడు ఇదే సిస్టమ్ ఇదే రూల్ ఫాలో అయ్యారు కాబట్టి ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు కాబట్టి ఇప్పుడు జగన్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు రీసెంట్గా తీర్పిచ్చిన లేడీ జడ్జి కూడా రెడ్డి అనే అదే రెడ్డి సామాజిక వర్గం చెందిన ఆవిడని ఆవిడ కూడా జగన్ మ్యాన్పులేట్ చేస్తేనే ఆవిడ విధంగా తీర్పిచ్చిందని అందుకే గవర్నర్ పెర్మిషన్ లేకపోయినా పర్వాలేదు అన్నదని రకరకాల మనం అది కూడా సోషల్ మీడియాలో చూసాం మనం సో వీళ్ళు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు చంద్రబాబు కూడా ఒకప్పుడు సుప్రీంకోర్టు వరకు కూడా తన తరఫు వాళ్ళని మ్యాన్పులేట్ చేసి నడిపించారు కాబట్టి ఇప్పుడు జగన్ కూడా అదే నడిపిస్తున్నారు కాబట్టి మీరు నేర్పిన విద్య ముందు మీరు అది చేశారు కాబట్టి ఈయన చేశారనే ఉద్దేశంలో అన్నారు సో అది రాంగ్ కన్వే అయ్యింది మీరు ఏదైతే పాజిటివ్గా చెప్పాలనుకున్నా అది పాజిటివ్ అవ్వలేదు రాంగ్ కన్వే అయిందని కూడా ఈ మహాసేన రాజేష్ చెప్పడం జరిగింది సో ఈ అది కాకుండా మీరు చెప్పినట్టుగా నిన్నటి నిన్న నాగబాబు మన దగ్గర అదే జనసేన కార్యకర్తలు కొంతమంది ఇష్టం లేకో టీడీపీతో కలవడం ఇష్టం లేకో లేకపోతే టీడీపీ జనసేన సయోధుకి తూట్లు పొడిచేలా మాట్లాడుతున్నారు తెలుసో తెలియకో అలా మాట్లాడద్దు అగ్రెసివ్గా ఉండొద్దు ఆచితూచి మాట్లాడండి ఎక్కడ ఏ పోస్టులు పెట్టినా కూడా సానుకూలంగా ఉండేలా పెట్టండి ఎక్క ఇప్పుడు జ చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఎక్కడ నిరసన సేగలు అనేవి బీభత్సంగా అయితే లేవు అలా సానుకూలంగానే ఉన్నాయి నెమ్మదిగానే అహింసా పద్ధతిలోనే చేస్తున్నారు సో ఇప్పుడు ఈ సయోధ్య విషయంలో కూడా సానుకూలంగానే స్పందించండి కాముగానే సయోధ్యగా ఉండేలాగా చేయండి ఎవరికొకరు దుమ్మెత్తి పోసేలా కాకుండా గతంలో జరిగినవన్నీ మర్చిపోయి ఒక ఒకే మార్గంలో నడిచేలా చూసుకోండి ఒక తాటిపైకి వచ్చేలాగా ప్రవర్తించాలి మన ధ్యేయం ప్రభుత్వ స్థాపనే టీడీపీ జనసేన కలిసి నెక్స్ట్ ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేయాలి చేస్తాయి కాబట్టి మీరు ఈ విధంగా తూట్లు పడవద్దన్నట్టు కూడా నాగబాబు చెప్పారని నేను చెప్పారు అది నేను చూశాను అది సో అటువంటి నేపథ్యంలో ఒక్కోసారి ఏమవుతుందంటే అత్యుత్సాహంతో రోల్ అయిపోతుంటాయి వర్డ్స్ మేబీ కళ్యాణ్ దిలీప్ శుంకర అలా అని ఉండొచ్చు బట్ అది ఇలా అర్థమైందని మహాసేన రాజేష్ ఇలా చెప్పి ఖండించారు సో ఈయనివర్షన్ తప్పన్ను ఆయన వర్షన్ తప్పన్ను ఏదైతేనేం కా నాగబాబు అన్నట్టుగా సయోద్యుతో ఒక్క తాటిపైకి వచ్చేలాగా ఒకరికొకరు అగ్రెసివ్గా వెళ్ళిపోకుండా సోషల్ మీడియా వీరన్నారని వాళ్ళు వాళ్ళు అన్నారని వీళ్ళు అలాగా మనం సోషల్ మీడియాలో కనబడుతూ ఉండాలి ఫేమ్ అవుతూ ఉండాలని ఉద్దేశంతో కాకుండా నెక్స్ట్ ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఉద్దేశంతో పనిచేస్తే ఎవరికి ఏ ఇబ్బందులు ఉండో అంత సానుకూలంగా సమస్య పోతుంది బట్ జనాలు కూడా మర్చిపోతారు ఎవరు ఫేవర్గా మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడట్లేదో వాళ్ళు తెలిసిపోతుంది ఒకవేళ పొరపాటు రోల్ అయినా కూడా లేదా ఈ ఫ్లోలో అనుకున్నాడని ఒక సానుకూల దృక్పథం వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు సో అది మీరు అన్నట్టుగా దిలీప్ శుంకర్ ఏదైతే చంద్రబాబు గురించి ఫేవర్గా మాట్లాడాలనుకున్నారో అది ఆ నీవు నేర్పిన విద్య నేర్జాక్ష పదం వాడడం వల్ల ఏమైందంటే అది చినికి చినికి గాలివాన్ అయిపోయింది టీ కప్పులో తుఫాన్ అన్నట్టుగా సో బట్ ఆయన వెర్షన్ అది కాదు అని తర్వాత దిలీప్ శంకర వర్గం వాళ్ళు కూడా చెప్పారు బట్ ఈయన కూడా అన మీరు ఈయన కూడా చాలా చాకచక్యంగా చెప్పారు మహాసేన రాజేష్ కూడా అనయ్య మీరు చెప్పేది బాగుంది బట్ మీరు గతంలో మైండ్లో పెట్టుకుని అలాగన్నారా లేదంటే మామూలుగా రోల్ అయిందా మీరే ఒకసారి సరి చూసుకోండి అన్నట్టుగా చిన్న చురక పెట్టినట్టుగా అన్నాడు సో పెద్దలు కొద్దిగా ఇన్వాల్వ్ అయితే ఎంత సమస్య పోతుంది ప్రాబ్లం ఉండదు థ్యాంక్ యూ సో మచ్